తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్న గోపాలమిత్రుల ఆందోళన శనివారంతో 24వ రోజుకు చేరుకుంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గోపాలమిత్రులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేస్తున్న ఆందోళన శనివారం 24వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వినూత్న రీతిలో గోపాలమిత్రులు భిక్షాటన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాల్లో తమకు అవకాశం కల్పించాలని లేదా తమను పశు సంవర్ధక శాఖలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కాకపోతే ఆమరణ దీక్షలకు సైతం వెనకాడబోమని హెచ్చరించారు. 24 రోజులుగా మరి ధర్నా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్ ముందు కొనసాగిస్తూ ఉన్నాము. మరి మా జీతాలు అదే మా ఉద్యోగాలు మాకు భిక్షగా ఏమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. మరి అందులో భాగంగానే 24వ రోజు మరి ఈ యొక్క భిక్షాటన కార్యక్రమం నిరసనగా మరి ఈరోజు మేము జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయటం జరుగుతుంది. మరి 24 రోజులుగా కూడా ధర్నా చేస్తున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం అధికారులు కానీ అలాగే మా శాఖ నుంచి కానీ ఇతర నాయకులు కానీ ఎవరు వచ్చి మరి మమ్మల్ని బాబు మీరు ఎందుకు చేస్తున్నారు, మీకు ఏం కావాలని అడిగినా దాఖలాలు లేవు. ప్రతి జిల్లాలోనూ కూడా మేము వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. అయినా 24 రోజుల నుంచి మేము ఇక్కడ దీక్ష చేస్తుంటే కనీసం మరి మా మీద ఇంత వివక్షత మరి వివక్ష చూపించడం లేదని చెప్పేసి మేము చాలా బాధపడుతున్నాము. కృష్ణా జిల్లా ముసునూరు మండలం ఎల్లాపురం గోపాలమిత్ర సుబ్బారావు మాట్లాడుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 24 రోజుల నుంచి మేము ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మాకు గ్రామ సచివాలయాల్లో నియమిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మా అందు దయవుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 నెలలే అయినప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వం అభివృద్ధి చెందాల్సింది పోయి తిరోగమనం పాలైందని ఎమ్మెల్సీ బొచ్చుల అర్జునుడు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఉందని, ఈ నిర్ణయాల వల్ల రాష్ట్ర పురోగమనం కాకుండా తిరోగమనంలో పయనిస్తుందని ఎమ్మెల్సీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొచ్చుల అర్జునుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అన్ని రద్దు చేసుకుంటూ రివర్స్ టెండరింగ్ పాలసీలు అమలు చేస్తుందని, ఈ ప్రభుత్వానికి రివర్స్ ప్రభుత్వం అనే పేరు చక్కగా సరిపోతుందని ఎమ్మెల్సీ ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వంలో 6% ఉన్న పోలవరం ప్రాజెక్టు పనులను 68% పూర్తి చేశామని, పోలవరం నిర్మాణం పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధీనంలోనే వారి అనుమతులతో జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీపీఏ తప్పు పట్టిందని, అయినా రాష్ట్రం మొండిగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. రివర్స్ టెండరింగ్ వలన పోలవరం నిర్మాణం ఆలస్యంతో పాటు వ్యయం కూడా అధికమవుతుందని ఎమ్మెల్సీ తెలియజేశారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం నిర్మాణం ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు. నిర్మాణంలో అవినీతి జరిగిపోయిందని ప్రతిపక్షంలో ఉండగా గగ్గోలు పెట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు అవినీతిని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం రివర్స్ టెండరింగ్ పేరుతో నిలుపుదల చేసి కమిషన్లు దండుకోవాలని ప్రభుత్వం చూస్తోందని, అందుకే ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పివి ఫణికుమార్, కోస్తా మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ 5 కోట్ల ఆంధ్రుల జీవనాడి. ఇవాళ ఆ ప్రాజెక్టు ఆయన ముందు తెలియకపోవచ్చు, ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ పెట్టుకున్నారు, అన్నీ చేశారు. ఇవాళ అక్కడ నవయోగ కంపెనీ ఇలా ఊహించుకున్నారు, చాలా దోషపెట్టేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని. కానీ ఈ పోలవరానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది కేంద్రంలో ఒకటి ఉంది, పీపీఏ. ఆ నిబంధనలకి అనుగుణంగా ప్రాజెక్టుని త్వరితగతిన నిర్మాణం చేసే కార్యక్రమాలు పర్యవేక్షణ ఆ రాష్ట్రానికి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సదుద్దేశంతో కేంద్రం ఆనాడు పోలవరం ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. దాని మీద ఇది మన రాష్ట్రంలో మన ఆంధ్రుల గౌరవార్థం నిర్మించి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వం ప్రాజెక్టు కాబట్టి ఆ ప్రభుత్వం బాధ్యత తీసుకుని 6.5% పనులు పూర్తయ్యి ఉన్నటువంటి ప్రాజెక్టుని 71% పనులు పూర్తి చేసే ప్రక్రియ చేసింది.
ఈ చేసిన దాంట్లో క్లియర్ అండ్ క్రిస్టల్గా 14% మైనస్తో పీపీఏ అనుమతితో నవయుగ సంస్థని దాంట్లో పెట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్మాణ కార్యక్రమాలు చేసినటువంటి విధానం 12 కమిటీలు వేశారు ఈ గత ప్రభుత్వం మీద. ఏ ఒక్క కమిటీలోనూ ఏ ఒక్క విషయంలోనూ అవినీతి జరిగినట్టుగా ఇంతవరకు నిరూపణ కాలేదు. ప్రత్యేకించి పోలవరంలో అసలు కావటానికే అవకాశం లేదు. ఆ వ్యవస్థ ప్రతి సంవత్సరం దేని రేట్లు ఎలా పెరుగుతూ ఉంటాయి, కన్స్ట్రక్షన్ రేట్ ఏ విధంగా పెరుగుతూ ఉంటుంది అనేటటువంటిది అది ఒక విధానం వాళ్ళు నిర్ధారిస్తారు. ఆ రేట్ల ప్రకారమే ఈ భారీ ఎత్తు ప్రాజెక్టులకు కానీ ప్రభుత్వం నిర్మించేటటువంటి ప్రతి దానిలోనూ మనకి కాంట్రాక్టర్లు పాల్గొంటారు. ఇది తెలిసి ఇవాళ రీటెండరింగ్కి వెళ్ళారంటే ఇది బ్లాక్ మెయిలింగ్ ప్రభుత్వం అని నేను తెలియజేస్తామన్నాను. నో యాక్సిడెంట్ ప్రమాద రహిత దినం సందర్భంగా డిఎస్పీ ఆధ్వర్యంలో చిన్నకారు డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఉత్తర్వుల మేరకు ప్రతి శనివారం నో యాక్సిడెంట్ పేరుతో పట్టణ ప్రజలందరికీ ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పిస్తున్నట్లు ట్రాఫిక్ డిఎస్పీ సిహెచ్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. అందులో భాగంగా ఈరోజు చిన్నకార్ల స్టాండ్లోనే డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్పై సదస్సును నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాలు అరికట్టడంపై ఎన్నో నూతన చట్టాలను తీసుకువస్తున్నాయని, ప్రతి ఒక్కరూ సదరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలియజేశారు. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ఎవరైనా చట్టాలకు అతీతంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వాహనదారులందరూ సరైన పత్రాలను కలిగి ఉండాలని, హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు మస్తాన్ ఖాన్, సుభాష్ చంద్రబోస్, రవిబాబు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి శనివారం నిర్వహిస్తున్న నో యాక్సిడెంట్ డే సందర్భంగా మరి ఈరోజు కారు పార్కింగ్ స్థలం దగ్గర కార్ డ్రైవర్లందరికీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మెయిన్ ముఖ్యంగా కార్ డ్రైవర్లందరూ డ్రైవర్ లైసెన్స్ ఉంచుకోవాలా, డ్రైవర్ లైసెన్స్ లేని వాళ్ళు ఎవరు కారు నడపకూడదని తెలియజేయటమైంది. అలానే కారుకు సంబంధించిన రికార్డ్స్, ఇన్సూరెన్స్ కవరేజీ, పొల్యూషన్ ఇవన్నీ మరి అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. అట్లా సీట్ బెల్ట్ పెట్టుకొని, అట్లా ప్రయాణికుల చేత కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని వెహికల్ నడపవలసిందిగా కోరడం జరిగింది. అలానే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని, ఎటువంటి ఫోన్లు వచ్చినా కారుని పక్కన సైడ్ పెట్టుకొని ఆపుకొని ఫోన్ మాట్లాడిన తర్వాతే కారు నడపవలసిందిగా కోరడం జరిగింది. అలానే మరి డ్రంకన్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఆల్కహాల్ తీసుకొని నడపవద్దని ఈ సందర్భంగా అందరికీ తెలియజేయమైంది. ప్రమాదం జరిగితే ఎంత కష్టమో మరి మనమే కాదు, డ్రైవరే కాదు, తోటి ప్రయాణికులు, ఈ పబ్లిక్ ప్యాసింజర్స్, కస్టమర్స్ అందరూ కూడా మరి యాక్సిడెంట్ చేయి వాళ్ళ కుటుంబాలు వీధిన పాలవుతాయి, చాలా బాధపడతారు. కాబట్టి వీళ్ళకి నేను తెలియజేసింది ఏంటంటే కార్ డ్రైవర్లందరికీ డ్రైవర్ లైసెన్స్ పెట్టుకొని డ్రంకన్ డ్రైవ్ చేయొద్దు, అట్లానే సీట్ బెల్ట్ పెట్టుకోవాలా, సెల్ ఫోన్ పెట్టుకోవద్దని, సెల్ ఫోన్తో డ్రైవింగ్ చేయొద్దని కోరటం జరిగింది. బండి రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ పెట్టుకోవాల్సిందిగా కోరటం జరిగింది. మరి ఈ యొక్క సమావేశానికి వచ్చిన మా స్టాఫ్, మా ఎస్ఐలందరికీ అలానే కార్ డ్రైవర్లందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో జరుగుతున్న అన్యమత ప్రచారాలను బీజేపీ ధార్మిక సెల నాయకులు ఖండించారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలైన శ్రీశైలం, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్యమత ప్రచారాలను బీజేపీ ధార్మిక సెల నాయకులు ఖండించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీశైలం దేవస్థానానికి ఈవోగా అన్యమతస్థుని ప్రభుత్వం నియమించడం బాధాకరమైన విషయమని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేవస్థాన లడ్డూ ప్రసాదం తయారీ కాంట్రాక్టును
ఇతర మతస్థులకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని నాయకులు పేర్కొన్నారు. ప్రసాదం తయారీకి ఒక ఆచారం, మడి, నియమ నిబంధనలు ఉన్నాయని, ఇతర మతస్థులు వాటిని ఏ విధంగా పాటిస్తారో తెలియజేయాలన్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థాన పరిసర ప్రాంతాల్లో అన్యమత ప్రచారం నిషిద్ధమని, ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనకాల ఇతర మతాలకు చెందిన ప్రచార ప్రకటనలు చేయడం దారుణమన్నారు. ప్రచార ప్రకటనల కాంట్రాక్టు గత ప్రభుత్వంలో జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని పాలకులు తెలియజేయాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలని వారు ప్రస్తుత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ధార్మిక సెల్ జిల్లాధ్యక్షుడు ధూలిపాల శ్రీరామ్ చంద్రమూర్తి, కోనపరెడ్డి శ్రీనివాస్, పంతం గజేంద్ర, ధనలక్ష్మి, శేషయ్యనాయుడు, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఇవాళ ధార్మిక సెల్ తరపున భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అన్ని మతాలపైన మరి జరుగుతున్నటువంటి దుష్ప్రచారంపై భారతీయ జనతా పార్టీ స్పందించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, మొన్న మీరు పేపర్లో చూస్తున్నారు, మరి శ్రీశైలంలో జరిగినటువంటి టెండర్లు అన్నీ కూడా ఇస్మాయిల్ పేరున, గ్యాబ్రియల్ పేరున, మరియమ్మ పేరున, యేసబు పేరున, అనేకమైనటువంటి అన్ని మతస్థుల పేరున పెట్టి వాళ్ళకేదో లబ్ధి చేసి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టుకుందామని రాజకీయంతో చేస్తున్నటువంటి విషయం, అలాగే అనేకమైనటువంటి ప్రాంతాల్లో మరి బొచ్చుపాట మరి మన వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా అందులో కూడా అన్ని మతస్థులకి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ ఓట్లు కొట్టుకొట్టుకుందామని చూస్తున్నారు. అయితే మీరు అందరూ ప్రశ్నించవచ్చు, భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీయా, హిందూ మతాన్ని ఎదుర్కొస్తుందంటే భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ కాదు, కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం అనే మాట చెప్పారు. మీరు చూసారు శ్రీశైలంలో అన్య మతస్థులని ఈవోగా అపాయింట్ చేసి, శ్రీశైలం లడ్డూ ప్రసాదం కూడా ముస్లిమ్స్ చేత చేపించే పరిస్థితిలోకి మన వచ్చేసామంటే అది ఎంత దౌర్భాగ్యం. మన ఆచారం, హిందూ ఆచారం ప్రకారం ప్రసాదం చేయాలంటే ఒక మడి వ్యవస్థ ఉంది, మడి వ్యవస్థలో ప్రసాదం చేస్తారు అర్చకులు, అది మళ్ళా స్వామివారికి నైవేద్యం వెళ్తుంది. అది కాకుండా ముస్లిమ్స్కి ఇచ్చేసి శ్రీశైలం కాంప్లెక్స్లో ఉన్న 80 కొట్లు కూడా ముస్లిమ్స్కి ఇచ్చేసి, అదే రకంగా మన బొచ్చుపేట వెంకటేశ్వర స్వామి కూడా ఉంది, అక్కడ అన్ని మతస్థులు చేస్తున్నారు. మరి అక్కడ ఉన్నాడు గోశాల కానీ నడ్డూళ్ళు చేసేటువంటి పరిస్థితి కానీ ఎక్కడ అన్నింటిలో కూడా వాళ్ళు ముస్లింలు వాళ్ళ వచ్చేసి అక్కడ వాళ్ళు మేనేజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ ధార్మిక సభలు తీవ్రంగా, భారతీయ జనతా పార్టీ కూడా ఫేస్బుక్లో తీవ్రమైనటువంటి విమర్శలు ఇవన్నీ కూడా వచ్చిన దాని మీద ప్రభుత్వం స్పందించి ఈవోని వెంటనే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ వేలంపాటను రద్దు చేయడం జరిగింది. మేము డిపెండ్ చేస్తున్నాం, వేలంపాటను రద్దు చేయడం కాదు, ఆ దేవాలయంలో ఉన్నటువంటి హిందూ అయితే హిందూయేతరులు ఎవరైతే ఉన్నారో, ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ వాళ్ళు అక్కడి నుంచి వెంటనే వాళ్ళు అక్కడ లేకుండా ఉద్యోగాల్లో ఉంచి వాళ్ళని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేసి ఆ కాంట్రాక్ట్స్ కానీ అక్కడ ఉన్నవన్నీ కూడా హిందువులు చెప్పు చేతలో ఉండాలని చెప్పి దీన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక సంఘటన, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్టీసీ టికెట్ వెనకాల మరి జెరూసలం మక్కా ఎంతమంది వెళ్ళారు, ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి దాని మీద ఆ రకమైనటువంటి ముద్రలను చేసి హిందువుల యొక్క మనోభావాలను కించపరుస్తున్న సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని కూడా మరి అది తెలుగుదేశం టైంలో జరిగింది, మాకు తెలీదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. ఏది జరిగినప్పటికీ కూడా అసలు ఎందుకు జరిగింది, హిందూ దేవాలయాల్లో హిందూ సంస్థల్లో ఈ రకమైన పరిస్థితి ఎందుకు వస్తుంది? శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఇంగ్లీష్ పాలెంలో యువత ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇంగ్లీషు పాలెంలోని యువత చలువ పందిరి ఏర్పాటు చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోవులను సుందరంగా అలంకరించి గోపూజ నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. కులమతాలకు అతీతంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రాంతంలోని ముస్లిం సోదరులు కూడా వేడుకల్లో ప్రతి సంవత్సరం పాల్గొని మత సామరస్యాన్ని చాటుతున్నారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సిలర్దాదా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొర్రా విఠల్, సాయి తదితరులు పాల్గొన్నారు. మరి యాదవ సోదరులందరూ కూడాను ఎంతో ఘనంగా చేసేటటువంటి ఈ పండుగ, మరి కృష్ణుడిని ఆరాధ దైవంగా భావించి కృష్ణుడితో పాటు కూడా ఆవుల్ని
గోమాతగా భావించేటటువంటి మరి ఆవుల్ని ఆవుల్ని కూడా మరి గులాబీ రంగు చల్లి రంగురంగులైనటువంటి ఇన్నత రీతిలో వాటికి అలంకరణ చేసి మరి ఊరేగింపులు కూడా పెడుతూ ఊరేగింపు పెడితే కాకుండా మరి యాదవ సోదరులందరూ కూడా కర్ర సాధనలు మరి కోలాటలు ఎంతో మరి వైభవంగా చేసేటటువంటి పండుగ ఇది కృష్ణాష్టమి. అటువంటి కృష్ణాష్టమి మరి రెండు రోజులు నిన్న కూడా బందరపట్నం చేయడం జరిగింది. ఈరోజు కూడా మరి కృష్ణాష్టమి ఇవాళ 1 గంట 2 వరకు కూడా తిది ఉండటం వలన మరి 2 రోజులు కూడా పండుగ చేసేటటువంటి భాగ్యం కలిగింది వాళ్ళందరూ కూడా. మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ పండగ అనేటువంటి కేవలం యాదవులకే కాకుండా కుల మతాలకు అతీతంగా మరి ముస్లింసు యాదవులు మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు చేసే పండుగ ఇది. ఆ పండుగ ద్వారా మనందరం కూడా ఇలవేళ్ళ కూడా మరి వచ్చే సంవత్సరంలో మనందరం కూడా విరివిగా మనందరం కూడా మరి ఐశ్వర్యం ముఖ్యంగా ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడి కోరుకుంటూ అందరూ కూడా శుభాకాంక్షలు. నిన్న ఈరోజు వస్తాం వల్ల నిన్న కొన్ని పేటల గుడిపేట బందరకోట ఇటువంటి ఏరియాలన్నింటిలో కూడా చేస్త జరిగింది. ఈరోజు ఇంగ్లీష్ వాల్యూంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుతూ జరిగింది. కృష్ణాష్టమి అంటే కృష్ణుడు ఈ యొక్క పేటలో వస్తే ఒక హిందువులే కాకుండా ఇక్కడ ముస్లిం సోదరులు అందరూ కూడా కలిసికట్టుగా చేసే పండుగ కృష్ణాష్టమి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ముస్లింస్కి హిందూస్ అందరూ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క ధన్యవాదాలు చెప్పాలి. ఇక్కడ కలిసి ఇక్కడ ఎటువంటి పండుగలు వచ్చినా సరే, రంజాన్ వచ్చినా సరే, అలా జెండా పండుగ వచ్చినా సరే ఇక్కడ హిందువులు ముస్లింస్ ఇద్దరు కలిసి చేస్తారు. కాబట్టి ఈ యొక్క కృష్ణాష్టమి అందరి పండుగ కాబట్టి ఇది అందరం కూడా కలిసికట్టుగా పని ఉండాల్సిందిగా కోరుతాం. గత చాలా కాలంగా ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని బంటిమిల్లి సివిల్ జడ్జి విజయచంద్ర అన్నారు. బంటిమిల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్ ఎస్ విజయచంద్ర పాల్గొని విద్యార్థులకు నేరాలు, యాంటీ ర్యాగింగ్ పట్ల అవగాహన కల్పించారు. యాంటీ ర్యాగింగ్ చాలా కళాశాలలో ఇది ఒక సాంప్రదాయంగా మారిపోయిందని, విద్యార్థులను ర్యాగింగ్ చేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అటువంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ర్యాగింగ్కు 3 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లాయర్లు ఇల్లూరి రాయుడు, పల్లెం పెద్దేశ్వరరావు, రాయపరెడ్డి రాంబాబు, సురేష్, ఎస్ఐ తులసి రామకృష్ణ, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణకిషోర్ విద్యార్థులు పాల్గొన్నారు. మరి జూనియర్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ యాక్ట్ గురించి లీగల్ లిటరసీ క్యాంప్లోని మరి స్టూడెంట్స్కి అంతా తెలియజేయడం జరిగింది. స్టూడెంట్స్ ఈ ర్యాగింగ్కి పాల్పడకుండా వారి భవిష్యత్తుని మంచిగా మలుచుకోవాలని చెప్పేసి ఈ యాంటీ ర్యాగింగ్లో చెప్పడం జరిగింది. యాంటీ ర్యాగింగ్ విషయంలో మా జూనియర్ సివిల్ జడ్జి గారితో కూడా మా తోట్ లాయర్స్ ప్లస్ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఈ స్టూడెంట్స్ దగ్గర మీటింగ్ పెట్టాము. ఆ యాంటీ ర్యాగింగ్ యాక్ట్ గురించి పూర్తిగా వాళ్ళకి తెలియజేశాము. వాళ్ళల్లో కూడా మార్పు వచ్చినట్లు కనపడింది, వాళ్ళు అర్థం చేసుకున్నట్టు కూడా ఉంది. అలాగే ఉండండమ్మా, మంచి భవిష్యత్తు ఉంది, చక్కటి భవిష్యత్తులో సెటిల్ అవ్వాలని చెప్పేసి కోరి చెప్పి ఉన్నాం వాళ్ళందరూ కూడా. ఈరోజు ఉదయం న్యాయ విద్యా సదస్సు మీద మన బంటమిల్లి జడ్జి గారు వచ్చారండి. వచ్చి ర్యాగింగ్ మీద, యాంటీ ర్యాగింగ్ అనేది దాని మీద ఆయన పిల్లలందరికీ కూడా మంచి అవగాహన ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు ఆ కార్యక్రమం అయిపోగానే మన బంటమిల్లి ఎస్ఐ గారు వచ్చి పిల్లలందరికీ కూడా కెరీర్ అవగాహన గురించి, అదేవిధంగా క్రమశిక్షణతో ఉండాల్సినటువంటి విధానం గురించి, రేపొద్దున ఏమైనా సరే భవిష్యత్తులో డిసిప్లిన్ అయితే ఎలా ఉండాలి దాని అందరి గురించి చెప్పి పిల్లలందరికీ కూడా మంచి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేశామండి కళాశాలలో. కాంగ్రెస్ సభ్యులు పేపర్ రాస్తారు, కేసీ ఉంది, ఇంకా చదవడానికి ఏ కాలేజీ కూడా జాయిన్ చేసుకోరు. తెలుసండి, సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ అంటే కొన్ని నెలలు కాదు, 10 నెలలు సస్పెండ్ చేస్తారు. ఏ కాలేజీలో కూడా జాయిన్ చేసుకోరు. నేను 95% మార్క్స్ వస్తాయండి, నేను 99% మార్క్స్ వస్తున్నాయండి. మార్క్స్ ర్యాంకింగ్ చేసిన తర్వాత మార్క్స్ దేనికి పనిచేయమన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.